ఈ దినం జూలై 1వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సువర్ణ అక్షరాలతో రాయాల్సిన రోజు. కారణం ఏమంటే, ఎలక్షన్లకు ముందు మా నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్, 3,000 నుంచి 4,000 పెన్షన్ మరియు ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు కలిపి 1,000, 1,000, 7,000 ఒకేసారి జూలై 1వ తేదీ ఇస్తాను, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చెప్పినాడు. అది ఆ విధంగా అమలు చేసి ఈరోజు పూర్తిగా అమలు చేసిన రోజు. అలాగే నిన్నటి దినము ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ, నన్ను ఓడించినారు, మీరు మోసపోయినారు అంటున్నారు. ఏం మోసం జరిగింది? ఎవరు మోసపోయినారు? ఎవరు మోసం చేసినారు? మీరు 2019లో 200 పెన్షన్లు ఉండేదాన్ని 1,000 రూపాయలు చేసినారు చంద్రబాబు గారు ఒకేసారి. మళ్ళా 1,000 రూపాయల నుంచి డైరెక్ట్ 2,000 చేసినారు ఎలక్షన్లకు ముందు. అలాంటిది మీరు వచ్చి ఏం చెప్పినారు, 3,000 చేస్తామని చెప్పి 5 ఏళ్ళు పట్టింది మీకు 1,000 రూపాయలు పంచడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారము మేము అధికారంలోకి వస్తే జూలై 1వ తేదీ జూలై నెలలోనే మేము మీకు 4,000 పెన్షన్తో పాటు ఈ 3 నెలది కూడా ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాడు. ఎవరు మోసం చేసినారు? మోసం చేసింది మీరు. మోసపోయింది అప్పుడు ప్రజలు, మాటిచ్చింది చంద్రబాబు నాయుడు గారు, నిలబెట్టుకున్నారు, ప్రజల మనసు గెలుచుకున్నాడు ఈరోజు. అలాగే మీరు వాలంటీర్ వ్యవస్థని తీసేసినారు, వాళ్ళని పట్టించుకోవడం లేదన్నారు. వాలంటీర్ వ్యవస్థని మోసం చేసింది మీరు. మీ అవసరాలకు వాడుకొని మీ అవసరాల కోసము వాళ్ళను రాజీనామా చేయించినారు. మీరు రాజీనామా చేసినారు 5 ఏళ్లలో, మీరు వాళ్ళకి 5,000 ఇచ్చినారు నెలకు, 8,000 చేస్తామని చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థను మీరు రాజీనామాలు చేయొద్దు, మీరు కంటిన్యూగా ఉండండి, మేము అధికారంలోకి వస్తే జీతం పెంచుదాం 10,000 చెప్పినారు. కానీ ఈడ దాదాపు అందరూ రాజీనామాలు చేసినారు. అలాగే ఎలక్షన్లలో రాజీనామా చేసినాక కూడున్నప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్పి మీరు 1వ తేదీ ఈ సచివాలయ సిబ్బందితోనే పంచమని చెప్తే మీరు పంచబెట్టలే. దానికి కావాల్సిందిగా ప్రజలతో వృద్ధులలో సింపతి కావాలని కావాల్సిందిగా రోజుల తరబడి కూర్చోబెట్టినారు మీరు. కానీ చంద్రబాబు నాయుడు గారు అదే సచివాలయ సిబ్బందితో ఈరోజు దాదాపు ఇప్పటి వరకు నాకు తెలిసి 90% పనిచేసినారు ఇదే సచివాలయ సిబ్బంది. ఒక సచివాలయంలో 8 మంది ఉంటారు. అంటే మీరు కాదన్న దానికి ఈయన చేసి నిరూపించినాడు. అది చంద్రబాబు గారి మార్క్. అలాగే మోసం చేసినామంటున్నారు. ఈ 3,000 అయితే ఇచ్చినారు వీళ్ళకు పెంచింది, మిగతా పెన్షన్ల దాదాపు ఎందుకు ఇయ్యలేదని ఆ మాట చంద్రబాబు గారు ఎక్కడ చెప్పలేదు. చెప్పింది ఇదే 4,000 పెన్షన్ చేస్తాము, ఈ 3,000 కలిపి 7,000 ఇస్తామని. మిగతా వాళ్లకు 5,000 ఉండే వాళ్లకు 10,000 చేసినాడు, 10,000 ఉండే ఈ కిడ్నీ బాధితులకు 15,000 చేసినాడు. ఆ విధంగా వాళ్ళకి పెంచి ఇచ్చినాడు. వీళ్ళకి ఏ మాట చెప్పినాడో ఆ విధంగా ఇచ్చినాడు చంద్రబాబు గారు. ఏడా మోసం చేయలేదు, ఎవరు మోసం లేదు. ఇంకొకటి, డిఎస్సి గురించి మీరు మాట్లాడకూడదు, ఇన్ని లేదు అన్ని లేదు ఇయ్యలేదని. మీరు 6,000 ఇచ్చినారు, ఇంతవరకు దానికి అతిగతి లేదు. చంద్రబాబు గారు వచ్చి అది క్యాన్సిల్ చేసి 16,000 ఉద్యోగాలు వదిలిపెట్టినారు. ఇంకా వస్తాయవి. చెప్పిన మాట ఏదైనా కానీ పూర్తి చేస్తాడు చంద్రబాబు, ఆ నమ్మకంతో ఆయన గెలిపించినారు. మీ మాదిరి కాదు. అలాగే ఎవరు మోసం చేసినారు? బీజేపీతో కలిసి ఉంది, మైనార్టీలకు నష్టం చేస్తాడు, బీజేపీకి టీడీపీ కలిసింది కాబట్టి మైనార్టీ బేయొద్దన్నారు కొందరు మా మైనార్టీ సోదరులు. ఆ మాటలు నిజమని చెప్పినాం. ఆ రోజే చెప్పినాం మనము, అయ్యా చంద్రబాబు గారు ఏమున్నా కానీ ఓపెన్గా ఉంటారు, బీజేపీతో ఒక కమిట్మెంట్గా ఉంటారు, ఎందుకంటే జాతీయ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది కాబట్టి రేపు మా అవసరాలకు స్టేట్కు కావాల్సిన నిధులకు కానీ నీళ్లకు కానీ ఏ అవసరం వచ్చినా పరిశ్రమలు కావాలన్నా కానీ పైన ఉండే గవర్నమెంట్ అవసరము, అది బీజేపీ వస్తుంది కాబట్టి ఓపెన్గానే కలుసుకున్నారు. ఆ రోజే చెప్పినాం మనము, అయ్యా రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని చెప్పినాము. మొన్న స్పీకర్ ఎన్నికప్పుడు ఆయన తన దగ్గర ఉండే 4 ఎంపీల్ని ఎవరు ఇళ్లకు ఓడించినారో, ఎవరు బీజేపీతో కలిసి టీడీపీ ఉన్నారని చెప్పి అదే బీజేపీకి ఎట్ట సపోర్ట్ చేసినాను. మీ నాయకుడిని అడగాల్సింది, మీరు కూడా చెప్పినారు అంటే మీ అవసరాలకు మీరు ఏమైనా చేస్తారు, మీరు మోసం చేసినారు.
మైనారిటీలకు కానీ మిగతా వాళ్ళకి కానీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అలాంటిది ఏమి చేయలేదు. ఏం మలాగే మీరు 6 నెలల దాకా 1 సంవత్సరం దాకా నేను మాట్లాడన్నారు, ఎవరు మాట్లాడదని చెప్పినారు మీకు? మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నాము, మీకు మాట్లాడే అడిగే అలాంటి ఛాన్స్ కూడా ఇవ్వం మేము, ఖచ్చితంగా అమలు చేసుకుని పోతాము, ఇలాంటి లేదు. ఈరోజు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా సంతోషంగా ఉన్నారు, టీడీపీ ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు నిజంగా ప్రశాంతంగా మనసు చేయి మీద గుండె మీద వేసుకుని మనము ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే ఎందుకంటే మా నాయకుడు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి మనం కూడా ప్రజల్లో పోతాము. ఈ ప్రజలు ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ని ఆదరించినారు, ఇంకా మన గవర్నమెంట్ ఏమేమి చేయాలో పథకాలు ఏమేమి చెప్పిందో ఖచ్చితంగా చేస్తుంది. అలాగే ప్రొద్దుటూరులో మనము ఖచ్చితంగా నంద్యాల వరదరాల్డి గారి ఆధ్వర్యంలో పని చేస్తాము. ఇంకొకటి, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు మీరేం చెప్పినారు ఎలక్షన్లకు ముందు, టీడీపీ పార్టీని ప్రొద్దుటూరులో జెండా ఎగరనీయని అన్నారు, భూస్థాపించడం చేస్తామన్నారు. అయిందా? ఒకవేళ జరగకుండే అని ఇంట్లో కూర్చుంటా అన్నారు, కూర్చున్నారా? అలాగే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు, తప్పుకున్నారా? మీరు మాట మీద నిలబెట్టడం లేదు, మీరు ప్రజలకు మోసం చేసినారు. మీరు మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ నాయకులకు చెప్తారు, ముందు మీకు ఏది అడిగే అర్హత లేదు, ఎందుకంటే ముందు మీరు మాట తప్పినారు, ఆ మాట నిలబెట్టుకోండి, నిలబెట్టుకుంటే మనం కూడా ఒప్పుకోవచ్చు. ఇంకొకసారి మీరు మాట్లాడేటప్పుడు నేనేం చెప్పినాను టీడీపీ గురించి ఎలక్షన్లకు ముందు, అవన్నీ మీరు అమలు చేయాలా, అమలు చేస్తే మీరు కరెక్ట్, లేకుంటే మీరు అబద్ధాలు కోరు, మీరు మోసం చేసినట్టు. ఎప్పుడైనా కానీ మనము ఏం మాట్లాడుతున్నాము ఏం చెప్తున్నాము అనేది ఆలోచించుకొని చెప్పాలా. మీరు ఎలక్షన్లు అయిపోతానే చంద్రబాబు గారు ఓడిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు, బాలకృష్ణ గారు ఓడిపోతున్నారు, లోకేష్ గారు ఓడిపోతున్నారు, ఓడిపోయినారు అని చెప్పినారు, అసలు మీ మాటకు వచ్చిన రిజల్ట్స్కు సంబంధం లేదు, ఎక్కడో పోయి పడిపోయింది మీ పార్టీ. అంటే మీరు మోసం చేయడము, ఎంతసేపు మాయమాటలు చెప్పడము, అబద్ధాలు చెప్పడము ఇంకోసారి చెప్పొద్దు. టీడీపీ జోలికి వస్తే ఏం జరిగిందో అదే జరుగుతుంది. మీరు మాట నిలబెట్టుకుని ముందు మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటా అనేది మీరే ఆలోచించుకోండి.